నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మహమ్మద్ అలీ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్, అయితే అయితే కవిత గారు బెయిల్ రావడం జరిగింది. ఎప్పటి ఎప్పుడు అని చూస్తున్న బెయిల్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో అనేక వాదనలు ఆరోపణలు కూడా ఆమె మీద రావడం జరిగింది. 5 నెలలు పూర్తయింది ఒక మహిళని జైల్లో పెట్టడం. సో ఏం చెప్తారు దీనికి? చాలా చాలా దుఃఖం ఉంది. ఒక మహిళకు వితౌట్ కేసులో ఇన్వాల్వ్ లేదు. మొత్తం ఫాల్స్ ఎలిగేషన్ ద్వారా 51 డేస్ అది తయారు జైల్లో బెంచ్ చేసిన చాలా దుఃఖం ఉంది. ఈరోజు బెయిల్ వచ్చింది. నేను జ్యుడిషియల్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఆయన మీద చాలా అన్యాయం జరిగింది. చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు? ఇంత అమ్మాయికి 151 డేస్ జైల్లో పనిచేసిన మీ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసినట్టే ఇంక్వైరీ ఏం సబ్మిట్ చేయలేదు. చాలా దుఃఖం ఉంది. తప్పకుండా జ్యుడిషియల్కు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది పొలిటికల్ రివెంజ్ అంతా ఏముంది. ఖాళీ పవర్ కావాలి. ఇది రివెంజ్ ద్వారా ఇట్లా చేసిన చాలా దుఃఖం ఉంది. తప్పకుండా మనకు ఈరోజు చాలా ప్రజలు హ్యాపీ ఉన్నారు. ప్రాపర్లీ లేడీస్ చాలా హ్యాపీ ఉన్నారు. అంటే రాజకీయ కుట్రని అనుకోవచ్చా సార్ ఇప్పుడు? అంటే ఎందుకంటే కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది, ఇందులో ఎట్లాంటి లేదని చెప్పేసి కూడా. ఇది ఇండియాలో ఏముంది, పొలిటికల్ రివెంజ్ ఎక్కడ అయింది? కవితా మేడం చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి ఫాలోవర్స్ ఉంది. ఆయనకు ఆయన జాగ్రత్త ఇచ్చిన తర్వాత చాలా మంచి పార్టీకి గట్టి చేశారు. పొలిటికల్ రివెంజ్ పవర్లో అంటే ఇట్లా దూరం చేయాలి అంటే ఇటు రివెంజ్ చేశారు. మాకు జస్టిస్ ఈరోజు జస్టిస్ అయింది. తప్పకుండా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఫ్యూచర్లో మా పార్టీ ఇంత బాగా పనిచేసి మళ్ళీ పవర్లో వచ్చినాకి అవకాశం. కానీ ఒక పక్క అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం ఆరోపిస్తున్నారు అంటే అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ గారు కానీ ఢిల్లీకి వెళ్ళి అంతర్గతంగా సంప్రదింపులు చేశారు కాబట్టి కానీ మొదటగా అయితే కవిత గారు బెయిల్ జరిగింది. దాని తర్వాత కూడా విలీనం కూడా కాబోతుందని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎవ్రీ టైం ఎలిగేషన్ పెడుతున్నారు. ఇక్కడ 48 ఇయర్స్ రూల్ చేశారు తెలంగాణలో. తెలంగాణలో అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 56లో ఆంధ్రాలో కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఆమరణ దినాదీక్ష కూర్చున్న 11 రోజుల తర్వాత ఆ టైంలో చిదంబరం గారు తెలంగాణ ప్రాసెస్ బిల్ స్టార్ట్ చెప్పిన తర్వాత తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ మొత్తం ఎలిగేషన్ కాంగ్రెస్ అంటే బీజేపీ సపోర్ట్ కాంగ్రెస్కు చేసిన ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేసిన. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మా కేసీఆర్ గారు ఎప్పుడు మోదీ గారితో కలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పోయి కలిసినా ఏం చెప్పినా మా పెద్ద అన్న అంటే చెప్పిన బడే భాయ్ చోటే భాయ్ గుజరాత్ మాటలు చెప్పిన రాహుల్ గాంధీ ఒకటి మాట చెప్తున్నారు, ఇక్కడ ఈయన ఒకటి మాట చెప్తున్నారు. ఇది ఇన్న ఫ్రెండ్షిప్ ఉంది. మా ఎప్పుడు ఒక బీజేపీతో కలవలేదు. ఎలిగేషన్స్ ఉంది, ఇప్పుడు మీ కలవలేదు. నెక్స్ట్ మీ మనకు మా మంచి పార్టీ మనది, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ మనది, బాగా బలంగా పార్టీ. మా కేసీఆర్ తెలంగాణ గాడ్ ఫాదర్ ఉన్నారు. తెలంగాణలో అంటే పర్యటనగా మెతండి ఇండియాలో 1 తెలంగాణ ఉంది. పర్యటనగా డెవలప్మెంట్ ఇండియాలో 1 తెలంగాణ ఉంది. మొత్తం హైరేజ్ బిల్డింగ్ ఎక్కడ లేదు, మన దగ్గర వస్తుంది. మా ప్రాపర్టీ రేట్ ఎట్లా పెరిగింది? 10 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణ మా పవర్ పోయిన తర్వాత డౌన్ అవుతుంది. మొత్తం ఇండస్ట్రీస్ గుజరాత్ తీసుకువెళ్తున్నారు. కేటీఆర్ గారు ఎంత ఇండస్ట్రీస్ తీసుకున్నా నా హైటెక్ సిటీ నార్సింగ్ ఎట్లా చేశారు? సూపర్. ఇది అమెరికా ఎట్లా ఉంది ఎట్లా చేసిన, దుబాయ్ ఎట్లా అట్లా డెవలప్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మొత్తం ఇది ఎలిగేషన్ ఉంది. మా ఎవరితో పార్టీతో కలసలేదు. మన పార్టీ మంచి ఉంది. నెక్స్ట్ మన పార్టీ చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చినా అట్లా మెజారిటీతో వస్తుంది. కానీ ఇంకో పక్క చూసుకుంటే సార్, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాని పరిస్థితుల్లో కూడా ఒక హైడ్రా అనేది ఒక సంస్థను తెచ్చి కూడా అక్రమ కట్టడానికి కూల్ చేస్తే పరిస్థితి కనిపిస్తామని ఏం చెప్తారు? ఈ డ్రామా చేస్తున్నారు హైడ్రా అంటే ఏం చేస్తున్నారు? పేదవాడికి పరిశీలన చేస్తున్నారు. ఇది ఏముంది? తప్పకుండా ఆ టైప్లో లైన్లో ఉండాలంటే కుంట పక్క ఈ పక్క అంటే ప్రాబ్లం వస్తే పర్వాలేదు. మా పబ్లిక్లో హరాజ్ చేస్తున్నారు, అది మంచి లేదు. ఖండించేస్తున్నాను. థ్యాంక్ యూ.